వెల్కమ్ టు రాయలసీమ కర్నూలు ఫుడ్స్. ఈరోజు 4 టైప్స్ ఆఫ్ దోశలు వేసుకుందాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, ఇందులో ఉప్పు సోలపొడి వేసి కలిపి ఉంచుకున్నాను, ఆయిల్ తగినంత, చిటికెడు గరం మసాలా, చిటికెడు కారము, కొద్దిగా ఉప్పు, ఎగ్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కారం పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు. ఇందులో పచ్చి ఉల్లిపాయ, ఉప్పు, కారం వేసి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇది మసాలా దోశ కండి. కొద్దిగా గరం మసాలా, ఉప్పు, కారం ఇవి ఎగ్ దోశకు, ఇది ఆనియన్ దోశకు, ఇది కారం దోశ కండి. ఇది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన పెన్నం పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. పెన్నంపై 1-3 డ్రాప్స్ ఆయిల్ వేసి తూర్చాలి. తర్వాత ఇలా క్లాత్ అంతా నీట్గా శుభ్రంగా తూర్చుకొని పెన్నం వేడెక్కిందండి. ముందుగా ఆనియన్ దోశ వేద్దాం. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోవాలి. పిండి ప్రిపరేషన్, పల్లి పచ్చడి ప్రిపరేషన్, ప్లెయిన్ దోశ అవన్నీ అంతకుముందు వీడియోలోనే చూపించామండి. ఆనియన్ దోశ రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మసాలా దోశ వేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని దోశపై వేసుకోవాలి. గరం మసాలా, ఉప్పు, కారం అన్నీ మిక్స్ చేసుకొని లైట్గా వేసుకోవాలి పౌడర్. మసాలా దోశలోకి కూడా కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా దోశ రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఎర్రకారం పేస్ట్తో దోశ చూద్దాం. 3వ దోశ.
ఇలా పేస్ట్ వేసేసి అంతా దోశకు అప్లై చేయాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఆయిల్, కారం దోశ, ఎర్ర కారం పేస్ట్ దోశ రెడీ అయిపోయిందండి. దోశ మూడో దోశ అయిపోయింది. ఎగ్ దోశకి తయారు చేసుకుందామండి. కొద్దిగా ఒక చిటికెడు కారం, తగినంత ఉప్పు, దీన్ని అంత అనుకూలంగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పెనం రెడీ చేసుకున్నామండి. పెనం వేడిగానే ఉంది. ఇప్పుడు ఎగ్ దోశ వేస్తున్నాను. ఇప్పుడు మనం బీచ్ చేసి పెట్టుకున్న ఎగ్ మొత్తం ఇలా దోశకు మొత్తం అప్లై చేయాలి. ఒక దోశకు ఒక ఎగ్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఆయిల్, ఎగ్ దోశ కదండి, ఎగ్ కూడా ఫ్రై కావాలి కాబట్టి అన్ని దోశల కన్నా దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఎగ్ ఇలా ఉంటే, పచ్చిగా ఉంటే పిల్లలు ఇష్టపడారండి, అందుకని ఈ వైపు కూడా తిప్పి కాల్చుకుందాం. ఇలా బాగా ఆమ్లెట్ బాగా రోస్ట్ అయితే మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి దోశ తీసేద్దాం. ఫోర్ టైప్స్ ఆఫ్ దోశలు రెడీ అయిపోయినాయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలి అనుకుంటే మా రాయలసీమ కర్నూలు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.